పాపం తెలుగు తమ్ముళ్ళు మరో షాక్ రెడీ అవ్వాల్సిందే. జనసేనతో పొత్తు కారణంగానే చాలామంది తమ్ముళ్ళు షాకులు తినబోతున్నారు. సుమారు 25 నియోజకవర్గాలలో జనసేన పోటీ చేయబోతోంది. ఈ నియోజకవర్గాలన్నింటిలోనూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ తమ్ముళ్ళు సంవత్సరాలుగా పాతుకుపోయి ఉన్నారు. జనసేనతో పొత్తు కారణంగా 25 నియోజకవర్గాలలో తమ్ముళ్ళు పోటీ చేసే అవకాశాలను కోల్పోతున్నారు. తమ్ముళ్ళు కోల్పోయే సీట్లలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజమండ్రి రూరల్ సీటు కూడా ఉంది. జనసేనతో పొత్తు కారణంగానే తమకు పోటీ చేసే అవకాశం కోల్పోతున్నామని గోల చేస్తూ ఉంటే ఇప్పుడు మరికొంతమందికి షాక్లు తప్పేటట్లు లేదు. ఎలాగంటే టీడీపీ జనసేన పొత్తులో బీజేపీ కూడా చేరబోతోందని యెల్లో మీడియా ప్రకటించేసింది. మొత్తం మీద 15 అసెంబ్లీ, 10 పార్లమెంటు సీట్లను బీజేపీ అడగబోతోందని చెప్పింది. అరకు, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు లేదా నర్సాపురం, కాకినాడ, మచిలీపట్నం, ఒంగోలు లేదా నెల్లూరు, తిరుపతి, రాజంపేట, అనంతపురం లేదా హిందూపురం పార్లమెంటు స్థానాలు అడగడానికి ప్రతిపాదనలు రెడీ చేస్తుందట. మరి ఫైనల్గా బీజేపీ ఎన్ని సీట్లు అడుగుతుంది, చంద్రబాబు ఎన్నింటికి అంగీకరిస్తారన్నది ఇప్పుడే తెలియదు. టీడీపీ బీజేపీ పొత్తు కుదిరిపోయిందని, బీజేపీ ఫలానా సీట్లలో పోటీ చేయాలని అనుకుంటోందని, చంద్రబాబుతో భేటీ సందర్భంగా ప్రతిపాదించబోయే సీట్లు ఇవే అని యెల్లో మీడియా ఓ రేంజ్లో ఊదరగొట్టేస్తోంది. బీజేపీతో పొత్తు నిజమే అయితే సుమారు 20 సీనియర్ తమ్ముళ్లకు షాక్ తప్పదనే అనుకోవాలి. ఇదే సమయంలో సీట్ల సర్దుబాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో జరిగినంత సాఫీగా ఉండదు. బీజేపీ జాతీయ నాయకులు చంద్రబాబు కన్నా 4 ఆకులు ఎక్కువ చదివిన వాళ్లే. బీజేపీతో అవసరం చంద్రబాబుకు ఉందే కానీ చంద్రబాబుతో బీజేపీకి ఏమీ అవసరం లేదు. నిజానికి రాష్ట్రంలో బీజేపీకి ఉన్న బలం 0 మాత్రమే. అయినా కమలం పార్టీతో పొత్తుకు చంద్రబాబు ఎందుకింతగా పరితపిస్తున్నట్లు? ఎందుకంటే రాబోయే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం తరఫున ఎలాంటి సహకారం అందకుండా చూడడమే చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. బీజేపీ అండ ఉన్నంత వరకు జగన్ను ఓడించడం తమ వల్ల కాదని చంద్రబాబు భయపడుతున్నారు. అందుకనే 1% ఓట్ షేర్ కూడా లేని బీజేపీతో పొత్తు కోసం తల్లకిందులుగా తపస్సు చేస్తున్నారు. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి.